ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా నాష్విల్ సిటీలో పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ డివిఎం గ్లోబల్ చైర్మన్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బాడీ మైండ్ సోల్ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో అద్భుతంగా 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్ల కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరులో ఉత్సాహంగా 21 రోజుల ధ్యాన సాధన తరగతులు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అద్భుతంగా శాఖాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని టెన్నెసెస్సీ స్టేట్లోని నాష్విల్లే సిటీలో బాడీ మైండ్ సోల్ అనే అంశంపై అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ ధ్యానులకు పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ గారు శరీరం, మెదడు, ఆత్మ గురించి అనేక విషయాలను ఎంతో చక్కగా వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్ల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ రోజున బాల్కొండ మండలం వేంపల్లి గ్రామ ధ్యాన యోగులు శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 3 గంటలు అఖండ ధ్యానం చేశారు. ఈ పిరమిడ్లో 365 రోజుల ధ్యాన శిక్షణ మరియు అన్నప్రసాద వితరణ జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని పతిజీ ఆశయ సాధనలో కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. సాయి కృష్ణారెడ్డి అడ్వకేట్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుణ్ణి. పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా సుప్రసిద్ధ దేవస్థానం సిద్దులగుట్ట ఆర్మూర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ ధ్యాన మందిరంలో పత్రిజీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ఈ సిద్దేశ్వర పిరమిడ్ పైన ఒక గొప్ప పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించండి, ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్త ధ్యాన బంధువుల సహకారంతో మన పిరమిడ్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్లచే ప్రతిరోజు 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం, 1 గంటల నుంచి 2 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన జ్ఞాన సందేశం, 2 గంటలకు ప్రతిరోజు మరి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, నారాయణమ్మ, బాలశ్రీను, శ్రీనివాసులు తదితర ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టతను, ధ్యానంతో చేకూరే లాభాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. గుంటూరు పట్టణంలోని అరుంధతి నగర్లో మాస్టర్ విజయ్ నివాసంలో 21 రోజుల ధ్యాన సాధన తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ రోజున మాస్టర్ లలిత, అంజలి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. మాయ నుంచి బయటపడాలంటే ధ్యానం ఒక్కటే మార్గం అని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనల్నే మాయ అనేది కప్పేసుకున్నాము. ఆ మాయావరణంలో మనం ఉన్నాము. ఆ మాయావరణంలో ఉన్నప్పుడు ఆ మాయను ఛేదించాలంటే దానికి మార్గం ఏంటి అంటే ధ్యానం. ఈ ధ్యానం అనేది ప్రతిరోజు కూడా మన జీవితంలో ఈ ధ్యానం అనేది ఒక భాగం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో శాఖాహార ర్యాలీ, ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానంలోకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు.
ధ్యానం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు సీనియర్ పర్మనెంట్ మాస్టర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి గురుగారు ఏం చెప్పారు, ధ్యానం అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి. ఉన్నత స్థితి అనగానే ఒక వాటిలో అయిపోదండి. మరి ఉన్నత స్థితి అంటే ఏంటిది? అదే సత్యం కావచ్చు, అదే ధర్మం కావచ్చు, అదే సరి అయిన ఆలోచన కావచ్చు, అదే సరి అయిన మా వాక్కు కావచ్చు. మనకు బుద్ధుడు ఇచ్చిన అష్టాంగ మార్గాలు ఉన్నాయి కదా, సరి అయిన దృక్పథము, సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరి అయిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ధ్యానము, సరి అయిన ఏకాగ్రత, ఇవన్నీ 8 రకాల ఏవైతే ఉన్నాయో అన్ని సరి అయినవి రావడం కోసమే ధ్యానం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ దేవుణ్ణి అయితే ఇష్టపడుతున్నామో ఆ దేవుడు కూడా అహింసా మార్గమే, అన్ని జీవులలో నేను ఉన్నానని చెప్తున్నాడు కాబట్టి ఒక్కసారి గ్రహించండి, తెలుసుకోండి, శాకాహారులుగా మారండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లిలోని గవర్నమెంట్ TWAGHS స్కూల్లో PSSM ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన చేయించారు. ధ్యానం చేసే పద్ధతి, ధ్యానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చెడు లక్షణాలన్నీ తొలగించబడతాయి. తెలియకుండానే రోజు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆరోగ్యంగా గడపగలుగుతాం. పరిగణలకు చెట్లు ఇవ్వద్దు, ఆలోచన వస్తే వెంటనే కట్ చేసి విశాఖపట్నం గాజువాక స్వతంత్ర నగర్లోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో మహా చైతన్య శక్తి పత్రిజీ ధ్యాన మహాచక్రం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం 10వ తేదీ 11వ తేదీలలో 2 రోజుల పాటు అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజు జ్ఞానదాతగా ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసూరి, కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ జ్యోతి, ఖమ్మం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశారు. ధ్యాన సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని సందర్భంగా తెలియజేశారు. పత్రిజీ ప్రబోధాలను వివరించారు. 2వ రోజు జ్ఞానదాతగా హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లాబక్షు పాల్గొని ధ్యానులకు సంపద, సమృద్ధి, సంకల్ప శక్తి గురించి తెలియజేశారు. గొప్పవాడే ప్రతి ఒక్క గురువు, గొప్పవాడే గొప్పవాడు కాకుండా ఒక గురువు దగ్గర ఒక మానవుడు వెళ్ళడు. ఒక గురువు కూర్చున్నాడు, తనకి ఒక్కరే శిష్యులు ఉన్నారు, తను గొప్పవాడే. ఒక గురువు ఉన్నారు, 10 లక్షల మంది శిష్యులు ఉన్నారు, తను గొప్పవాడే. ఇద్దరి గొప్పతనం సమానం. కాకపోతే ఒక్క శిష్యుడున్న గురువు చెప్పేది మిగతా వాళ్ళకి అర్థం కాలేదంటే, మనిషి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, మనిషి యొక్క నిజాన్ని అర్థం చేసుకుని, మనిషికి సులభంగా, సహజంగా, ఈజీగా, ఎవరు అంత కష్టపడ్డం, ఇంత కష్టపడ్డం కాకుండా సింపుల్ గా ఇచ్చారండి పితామహ పత్రిజీ గారు. నువ్వే పెద్ద గొప్ప పని చేయలేదు, చివరొస్తా నీ విగ్రహం ఎవడు పెట్టడు. నీ అమ్మాయి ఉంది ఒకరు నెలలో 2 నెలలో ఏడుస్తుంది, మీ తమ్ముడు ఉన్నాడు నెలలో 2 నెలలు ఏడుస్తారు. మీ ఫ్రెండ్స్ మీ పేరు చెప్తే నీకు ఎక్కువ తాగుతారు, ఎందుకంటే 1000 రూపాయలు బిల్లు ఆడే కడుతుంది, ఎంత పెంచుడు ఉండే. ఇప్పుడు నా డబ్బులు నేను తాగాల్సి వస్తుంది. సో వాళ్ళందరూ బాగానే ఉంటారు, మీ పరిస్థితి కాబట్టి సావంతం డిసైడ్ చేసుకుని ఆ రోజు పోస్ట్పోన్ చేసుకున్నాను. ఆ రోజు పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత సరిగ్గా 3 నెలలకి నాకు ధ్యానం దొరికింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో పత్రిజీ ఉచిత పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యాన విధానాన్ని ఇంటింటికి, గడప గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇటువంటి ఉచిత ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం, మనిషి మనిషికి ధ్యానం అనే నినాదంతో ఈ ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేసి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వెల్కటూరు గ్రామ ధ్యాన బంధువులు లలిత, లింగమయ్య దంపతులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగంపేట శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు రాజు, సత్యనారాయణ, దేవేందర్ రెడ్డి, గంగారెడ్డి తదితర ధ్యాన బంధువులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పరమ ధ్యాన మందిరంలో ధర్మవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరిచేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నామని మాస్టర్స్ తెలిపారు. నాతో పాటు వచ్చడానికి, నాతో పాటు ఉండడానికి అయోధ్య రాజ్యంలో మీ యొక్క అనుమతి కావాలి. మనం ఏ రోజన్నా ఏమన్నా అడిగినామండి, ఏ విషయానికైనా కానీ చూడండి, ఎంత గొప్ప వాక్యాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. ఒక రాణి సేవకురాలు యొక్క వాళ్ళతో పాటు రమ్మంటే పరిమితి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుమతి అడుగుతోంది. అంత గొప్ప దయా హృదయం కల సీతమ్మ. ఇది సింపుల్ గా ఉంటుందండి, లోతుగా ఆలోచించేస్తే మనం ఎక్కడో గుచ్చుతాది. విజయవాడ పట్టణంలో విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ రోజున విజయవాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా వించిపేట పంజా సెంటర్ వరకు ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని శాకాహార విశిష్టతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. మరి ఏ జీవి ప్రాణం కూడా తక్కువ కాదు, నీ ప్రాణం కంటే ఆ కోడి ప్రాణము, ఆ మేక ప్రాణము, ఆ చేప ప్రాణం ఏమి తక్కువ కాదు మిత్రమా. ఈ భూమి మీద ప్రతి జీవి కూడా శ్రేష్ఠగా జీవించే హక్కు ఉంది. అలాంటి యొక్క నియమాలు ఉన్నాయి, విశ్వ నియమాలు భగవంతుడి యొక్క సృష్టిలో. అలా కాకుండా నీకు శక్తి ఉందని చెప్పేసి, మరి నీ దగ్గర బలం ఉందని చెప్పేసి నీ సాటి జీవుల పట్ల నువ్వు హింస చేస్తే, సాటి జీవుల పట్ల నువ్వు వాటితో వ్యాపారం చేస్తూ వాటిని బంధించి వాటిని హింసిస్తే మిత్రమా, మరి దయచేసి కడపలోని గురుకుల విద్యాపీఠంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులతో ధ్యాన సాధన చేయించారు. ధ్యాన పద్ధతులను, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామంలోని చైతన్య స్కూల్లో మరియు ఎంపీపీఎస్ నల్లదలాపూర్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు అద్భుతమైన ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎంతో చక్కగా ధ్యాన సాధన చేశారు. సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాస చక్కగా చేస్తున్నారు, ఎవరు కడు తెరవరాదు. ఎంత ధ్యానం చేస్తామో అంత లబ్ధి పొందుతాము. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామంలో మహాకరుణ సకహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా పులుసులూరు నంద్యాల పిఎస్ఎస్ఎం మరియు శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, సహదేవయ్య, కుసుమకుమారి, శేఖర్ బాబు, భూపాల్ రెడ్డి, రిషికేష్ రెడ్డి, ధ్యాన మిత్రులు తదితర ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా లోపలికి పోయే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను గమనిస్తూ కూర్చోవడం ద్వారా మన మనస్సు ఆలోచనారహిత స్థితిని పొందుతుంది. మనస్సు ఆలోచనారహిత స్థితియే ధ్యానము. కావున ధ్యానం చేయండి, శాకాహారమే భుజించండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. నిజామాబాద్ జిల్లా మోర్తాన్ మండలం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. విద్యార్థుల చేత ధ్యాన సాధన చేయించారు. ధ్యానం యొక్క విశిష్టత గురించి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అవి ఎంతగా వెళ్ళిపోతాయో అంత పవర్ మీకు వచ్చేస్తుంది. ఆ పవర్ ని మీరు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవడానికి యూజ్ అవుతుంది. అప్పుడు మీరు ఎట్ టైమే మీ క్లాస్లో సబ్జెక్టులు చేస్తారు, అదే అన్నట్టు మెడిటేషన్ పవర్. సో ఎంత బెనిఫిట్ ఉంది చూడండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అది మీ అన్వాంటెడ్ థాట్స్ మీ కాన్సన్ట్రేషన్ని గ్రాప్ చేశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడో చూసినవి కూడా ఉంటాయి. మీ చిన్నప్పుడు డిస్టర్బ్ అయిన థాట్స్ కూడా ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్లో. ఏమైనా గొడవలు ఉన్నాయనుకో ఫ్యామిలీ, అవి కూడా ఉంటాయి.
టీవీలో చూసి అప్పుడు కూడా ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి, మీకు తెలీదు, అవన్నీ ఎనర్జీని గ్రాప్ చేసి పెడతాయి. తిరుపతి జిల్లా పాకాలలో ఆగస్టు 15 గురువారం మహాకరుణ మెగా శాఖాహార ర్యాలీని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించబోతున్నారు మాస్టర్స్. ఆగస్టు 15 గురువారం ఉదయం 10 గంటలకు పాకాల పట్టణంలో వేలాది మంది ధ్యాన యోగులతో ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా సినిపెరిమెన్ మాస్టర్స్ బాలాజీ, రేవతి, బాలశంకర్ నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు. ఖమ్మం జిల్లా బొల్లారిగూడెం పాల్వంచలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆగస్టు 15 గురువారం మహాకరుణ సకార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు మాస్టర్స్. ఆగస్టు 15 గురువారం రోజున ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొననున్నారు. మూగ ప్రాణుల రక్షణ కొరకు చలో పాల్వంచ మహాకరుణ సకార ర్యాలీ చేపట్టినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో భాగంగా మాస్టర్స్ ప్రజలు ధ్యానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.